హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో ఎన్సిఆర్టీ జాగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ దేర్ ఈస్ ఏ నీడ్ టు కీప్ లార్జ్ ఏరియా అండర్ ఫారెస్ట్ ఫర్ మనం ఎక్కువ శాతం అడవులను పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకు అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్ ఆప్షన్ బి అబ్జార్బ్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ సిలాజికల్ బ్యాలెన్స్ ఆప్షన్ డి రేజింగ్ పర్సెప్షన్ మనం ఎక్కువ శాతం అడవులను ఎందుకు పెంచాలంటే ఇకోలాజికల్ బ్యాలెన్స్ని కాపాడుకోవడం కోసం అంటే పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం ఎక్కువ అడవులను పెంచాలి మన ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మన భారతదేశంలో కనీసం ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ సునామీ సునామీ అనేది ఏ భాషా పదం అనేసి క్వశ్చన్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్ ఆప్షన్ బి జపానీస్ ఆప్షన్ సి జర్మన్ ఆప్షన్ డి కొరైన్ సునామీ అనే పదం జపానీస్ వర్డ్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ చినుక్ లోకల్ విన్ బ్లోస్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్ చినుక్ అనేది లోకల్గా గా ప్రవహించే ఒక పవనం అది ఏ రీజియన్లో ప్రవహిస్తుంది అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ ద పంపాస్ ఆప్షన్ బి ద వెల్స్ ఆప్షన్స్ ద సవన్నాస్ ఆప్షన్ ద ఆప్షన్ డి ద ఫెరారిస్ ఇది నార్త్ అమెరికాలో ప్రవహిస్తుంది నార్త్ అమెరికా ఫెరారిస్ అనే రీజియన్లో ఈ చిన్నుకనే లోకల్ విండ్ అనేది ప్రవహిస్తుంది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద ఓల్డెస్ట్ రాక్ ఇన్ ద కంట్రీ మన భారతదేశంలో పురాతనమైన రాక్ ఏది అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ అరావలీస్ ఆప్షన్ బి శివాలిక్స్ ఆప్షన్ సి ఇండో గ్యాంగ్క్ ప్లేన్స్ ఆప్షన్ డి హిమాలయస్ మన భారతదేశంలో ఓల్డెస్ట్ రాక్ ఏవంటే అరావలీస్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ద రేడియస్ ఆఫ్ ఇస్ మన భూమి యొక్క వ్యాసార్థం ఎంత అనేసి క్వశ్చన్ ఆప్షన్ ఏ సిక్స్ థౌజండ్ వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్ ఆప్షన్ బి సెవెన్ థౌజండ్ వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్ సి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కిలోమీటర్స్ ఆప్షన్ డి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కిలోమీటర్స్ మన భూమి యొక్క వ్యాసార్థం సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ కిలోమీటర్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ పులికాట్ లైక్ పులికాట్ లేక్ లైస్ బిట్వీన్ విశాబ్దం పులికాట్ లేక్ అనేది వేటి మధ్య ఉందనేసి క్వశ్చన్ ఆప్షన్ ఏ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ సి తమిళనాడు కేరళ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పులికాట్ లేక్ అనేది ఆంధ్రప్రదేశ్కి మరియు తమిళనాడుకి మధ్యలో ఉంటుంది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి ఇది ఉప్పు నీటి సరస్సు నెక్స్ట్ క్వశ్చన్ ద మెయిన్ లాటిట్యూడ్ దట్ పాస్ ఆల్మోస్ట్ ఆఫే త్రో ఇండియా మన భారతదేశం గుండా సగభాగం గుండా ప్రవహించే ప్రయాణించే లాటిట్యూడ్ అక్షాంశం ఏది అనేసి క్వశ్చన్ ఆప్షన్ ఎడ్ ద ఈక్వేటర్ ఆప్షన్ బిడ్ ద ఆర్కిటిక్ సర్కిల్ ఆప్షన్స్ డి ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆప్షన్ డి ద ట్రాపిక్ ఆఫ్ కార్పికాన్ మన భారతదేశ సగభాగం గుండా కర్కట రేఖ అనేది ప్రవహిస్తుంది ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన భారతదేశం సగభాగం గుండా వెళ్తుంది ఇది మన భారతదేశంలో ఎనిమిది గుండా వెళ్తుంది కాబట్టి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ నోన్ యాస్ గాసియస్ ప్లానెట్స్ ఈ కింది వాటిలో ఏ ప్లానెట్స్ యొక్క కాంబినేషన్ అనేది గాజియస్ ప్లానెట్స్గా పిలువబడుతుంది అనేసి క్వశ్చన్ ఆప్షన్ ఏ వీనస్ జూపిటర్ మాస్ టర్న్ ఆప్షన్ బి జూపిటర్స్ టర్న్ యురేనస్ నెప్ట్యూన్ ఆప్షన్ సి మాస్ వీనస్ టర్న్ యురేనస్ ఆప్షన్ డి జూపిటర్ మాస్ ఎర్త్ నెప్ట్యూన్ మన గ్యాసియస్ ప్లానెట్స్గా పిలువబడే ప్లానెట్స్ ఏవంటే జూపిటర్ స్టన్ యూ యురేనస్ నెప్ట్యూన్ అనేవి గ్యాసియస్ ప్లానెట్స్గా పిలువబడతాయి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కన్వెన్షనల్ కన్వెన్షనల్ సోర్స్ అంటే సాంప్రదాయ వనరులు అని అర్థం అంటే పురాతన కాలంగా యూజ్ చేసేవి అని అర్థం రెండు ఉంటాయి కన్వెన్షనల్ సోర్స్ ఉంటాయి నాన్ కన్వెన్షనల్ సోర్స్ కూడా ఉంటాయి ఆప్షన్ ఏ విండ్ ఆప్షన్ బి ఫాజిల్ ఫ్యూల్ ఆప్షన్ సి టైడల్ ఎనర్జీ ఆప్షన్ డి సోలార్ ఎనర్జీ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి ఫాజిల్ ఫ్యూల్ అనేది కన్వెన్షనల్ సోర్స్ బొగ్గు పెట్రోలియం ఇవన్నీ కన్వెన్షనల్ సోర్స్ కిందకి వస్తాయి నాన్ కన్వెన్షనల్ సోర్స్ కిందకి విండ్ కానీ సోలార్ కానీ టైడల్ బయోగాస్ జియోథర్మల్ ఎనర్జీ ఇవన్నీ నాన్ కన్వెన్షనల్ సోర్స్ కిందకి రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ మోస్ట్ ఐడియల్ లేయర్ ఆఫ్ ద అట్మాస్పియర్ ఫర్ ఫ్లైయింగ్ ఏరోప్లేన్స్ ఏ అట్మాస్ఫియర్లో ఉన్న ఏ లేయర్లో ఏరోప్లాన్స్ అనేవి ఫ్లై చేస్తాయి అనేది క్వశ్చన్ ఆప్షన్ ఏ ట్రోఫోస్పియర్ ఆప్షన్ బి ఐనోస్పియర్ ఆప్షన్ సి ఎక్సోస్పియర్ ఆప్షన్ డి స్ట్రాటోస్పియర్ స్టాటోస్పియర్లో ఏరోప్లేన్స్ అనేవి ఫ్లై చేస్తాయి మొత్తం మనకు నాలుగు లేయర్స్ అనేవి అట్మాస్పియర్లో ఉంటాయి ఏమో ట్రోఫోస్పియర్ సెకండ్ ఇది స్ట్రాటోస్పియర్ థర్డ్ది మీసోస్పియర్ ఫోర్త్ది థర్మోస్పియర్ థర్మోస్పియర్లోనే ఐనోస్పియర్ అనేది భాగంగా ఉంటాయి ఇవి జాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో